ఏపీలో కూటమి ఏర్పడ్డాక ఈసీ వైఖరి మారింది. సజ్జల ఫైర్. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్. వారం రోజుల్లో వదలనున్న రాష్ట్రానికి పట్టిన గ్రహణం. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. ఆధార్ డ్రైవింగ్ లైసెన్స్ లో ఇవే కాదు, జూన్ 1 తర్వాత రూల్స్ లో బోల్డ్ అన్ని మార్పులు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఏపీలో కూటమి ఏర్పడ్డాక ఈసీ వైఖరి మారిందని ఆరోపించారు. ఈసీకి కూడా చంద్రబాబు వైరస్ సోకినట్లుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అతడి మనుషులు చెప్పినట్లుగానే ఈసీ నడుచుకుంటుందన్నారు. అంపైర్ లా వ్యవహరించిన ఈసీ కక్ష సాధింపు ధోరణిలో వెళుతుందని విమర్శించారు. పోలింగ్ కేంద్రం నుంచి పిన్నెల్లి వీడియో ఎలా బయటికి వచ్చిందని సజ్జల ప్రశ్నించారు. మరి అదే సమయంలో టీడీపీ నేతలు ఈవీఎంలు ధ్వంసం చేసిన వీడియోలు ఎందుకు బయటికి రాలేదన్నారు. ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించినట్లయితే రాష్ట్రంలో ఈవీఎం డ్యామేజీ ఘటనలు ఎక్కడెక్కడ జరిగాయో అవన్నీ బయట పెట్టాలన్నారు. ఆయా ఘటనలకు ముందు వెనుక పోలింగ్ బూత్ పరిసరాల్లో కూడా ఏం జరిగిందో బయటికి రావాల్సిన అవసరం ఉందని సజ్జల స్పష్టం చేశారు. అంతే తప్ప దానికి అంతకుమించి పెద్ద వాల్యూ ఉంది అని అనుకోను. దాని మీద నేను రిప్రజెంట్ చేశాను. ఎప్పుడు లేనిది ఈసారి టీడీపీ వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ అనగానే ఉద్యోగులంతా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకము లేదా వైఎస్ఆర్సీపీ వ్యతిరేకం వాళ్ళకు వాళ్ళు కాకులు లెక్కలేసుకుని ఉద్యోగులు అనేవాళ్ళు ఈ సమాజంలో భాగము. వాళ్ళు అట్టడి కొరకారు నుంచి వచ్చింటారు. వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు, స్నేహితులు, బంధువులు, వాళ్ళు వ్యవసాయదారులు లేదా ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ పొందుతున్న వాళ్ళు అన్నీ ఈ సొసైటీలో పార్ట్గా ఒక ఉద్యోగి అయినా రియాక్ట్ అవుతాడు తప్ప ఉద్యోగి అనేది క్లాస్ కాదు, అది ఒక క్యాస్ట్ కాదు. అయినా సరే వాళ్ళకు వాళ్ళు ఒకటి ఇమేజ్ క్రియేట్ చేసుకుని ఉద్యోగులంతా దీనికి వ్యతిరేకం కాబట్టి పోస్టల్ బ్యాలెట్లు ఏదో చేస్తారని దానికి తగినట్టు గతంలో ఎప్పుడు లేదు. బహుశా ఏ పార్టీ కూడా అడగదు. ఆ బ్యాలెట్ అనేది ఉంటే చాలు, మిగిలిన ఏది అక్కర్లేదంటూ కూడా ఈ మధ్య రిప్రజెంటేషన్ ఇచ్చినట్టున్నారు ఆ ఆశతో. కానీ అది చల్లదు. యాక్చువల్ 19లో అట్లా చూసుకుంటే నాకు గుర్తుండి మా గుంటూరులోనే 6000 7000 పోస్టల్ బ్యాలెట్ అవుట్ రైట్ కవర్ మీద నంబర్ లేదని రిజెక్ట్ చేసినట్టు నాకు గుర్తు, సీరియల్ నెంబర్ లేదని అట్లా కూడా చేశారు. ఈసారి ఏమో ఏది వద్దని వాళ్ళే అడుగుతున్నారు. ఈసీఐ ఏ గైడ్ లైన్స్ ఇచ్చినా దేశమంతా ఎటుంటే అట్లా ఫాలో అయితే సరిపోతుంది. మాకైతే దాని మీద ఎలాంటి ప్రత్యేకమైన కోరిక లేదు. అయితే దేశమంతా ఉన్నది ఇక్కడ ఫాలో కమ్మంటున్నాం. ఇక్కడ ఏదో వేరే డిఫరెంట్గా ఉన్నది, దాని మీద రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. అది తీసి ఎందుకంటే దట్ కాంట్రావిన్స్ ది స్పిరిట్ ఆఫ్ ఈసీఐ ఇచ్చిన దాన్ని కాబట్టి దాన్ని తీసేయమని అడిగాము. అట్లా చేయకుండా ఉంటే బాగుండేది. మరి ఎందుకు చేశారో వాళ్ళే ఈసీఐ చెప్పాలి. దాన్ని ఇప్పుడు మీరు గమనిస్తే గత 10-15 రోజులుగా అసలు అక్కడ ఏం జరుగుతుంది మాచర్ల అంటే మాచర్ల సెంట్రిక్ గానే మొత్తం యెల్లో మీడియా కానీ ఆ పార్టీ కానీ టీడీపీ కానీ నడుపుతున్నారు. ఒక ఎమ్మెల్యే టార్గెట్ గా పెట్టుకుని ఈ నేపథ్యంలో రెండు చెప్పారు. ఒకటి, ఎన్నికల కమిషన్ అనేది ఏదైతే అంపైరింగ్ రోల్ చేయాలని ఇక్కడ ఒక నిష్పక్షపాతంగా అటు ఇటు సైడ్ తీసుకోకుండా చేయాలి, చేస్తాదనే మా ఆశ, చేయాలనే మా కోరిక. అందుకోసం ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి దగ్గర నుంచి కూడా మీరు గమనిస్తే మా పార్టీ కానీ అధికారంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి గారితో సహా డిస్టెన్స్ అయ్యాం అక్కడికక్కడ. అలాగే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇద్దరికి సమానంగా ఉండేటట్టు ఏది తీసుకుంటున్నా కరెక్ట్ అనుకుంటున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఈ ఎన్డీఏ అని కూటమి ఫామ్ అయినప్పటి నుంచి ఆ తర్వాత పైన ఎక్కడైతే సెంటర్లో బీజేపీ ఉన్నదో అంత పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి ఎన్నికల కమిషన్కు బాబు దోమపోట్లాగా బాబు కాటో లేకపోతే బాబు వైరస్ ఏదో సోకినట్టుంది, ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అని అనిపిస్తుంది. అది ఎంతవరకు పోయిందంటే ముందు అనుమానంగా ఉండేది, ఇప్పుడు నిజమని కూడా అనిపించే రకంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరు. ఇప్పుడు ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారంటే ఎన్నికల కమిషన్ నడుపుతోంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కాదు ఎక్కడైనా సరే. అది ఎంత జోక్యం చేసుకుంటోంది ఇప్పుడంటే ఇప్పుడు మీదన్న ఈ కేసుకు సంబంధించి మాచర్ల కేసులో కూడా అది కనిపిస్తుంది. అక్కడ ఆ రోజు ఈవీఎంకు జరిగిన సంఘటన ఏదైతే ఉందో దాని మీద మీరు పోవడానికి అసలు ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది దాని లేదు. అలాంటి వీడియోలు మిగిలిన ఎందుకు రిలీజ్ చేయాలంటే వాటిని రిలీజ్ చేయాలి ఎలక్షన్ కమిషన్. నువ్వు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నావు అంటే ఎక్కడెక్కడ
ఈవీఎంలు డ్యామేజ్ అయినా ఉన్నాయో అవన్నీ బయట పెట్టాలి. బయట పెడితే దానికి ముందు తర్వాత జరిగినవి ప్రెమిసెస్లో ఏం జరిగిందో కూడా బయటకు రావాలి. అది ఎందుకు చేయట్లా? ప్లస్ ఆ వీడియో బయటకు వచ్చింది ఎట్లొచ్చింది? వీడియో బయటకు వచ్చిందంటే మాకు తెలియదు సంబంధం లేదనడం కాకుండా ఇమ్మీడియట్గా సీరియస్ కేసు పెట్టాలనా లేదా? కేవలం ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతాం. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటే మమ్మల్ని ఎట్లయితే అడుగుతారు అడిగేవాళ్ళు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో అన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి కాబట్టి ఎన్నికల కమిషన్ అడుగుతాం. అడిగాం, సమాధానం లేదు. అదే మాట్లాడ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రెస్ మిత్రులకు నమస్కారం. ఈరోజు కరెంట్ ఇష్యూ తెలంగాణ రాష్ట్రంలో మెదలుసు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో జరిగినటువంటి కుంభకోణం, గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పత్రికా సమావేశంలో ఏ ఒక్కటి కూడా నిజం చెప్పలేదు, ఏ ఒక్క ఆరోపణను కూడా తను ఎత్తుకొని మాట్లాడలేదు. జవాబుదారితనం లేకుండా నాకేం సిగ్గన్నట్టు దాటవేసేటువంటి ప్రయత్నమే చేశాడు తప్ప అసలు విషయం ఒకటి కూడా మాట్లాడలేదు. వార్తలు వస్తున్నాయి పత్రికల్లో బియ్యం కుంభకోణానికి సంబంధించిన టెండర్లను రద్దు చేస్తున్నట్టు, అది మాకేం సంబంధం లేదు, మేము దాన్ని వదులుకుంటున్నాం, ఆ సమస్య లేదు, ఆ ఇష్యూ లేదన్నట్టు మాట్లాడింది. కానీ బియ్యం టెండర్లకు సంబంధించి ఇప్పటి వరకు అధికారికంగా రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేయకపోవడం వెనుకున్నట్టు ఆధారం ఏంటి? ఇప్పటివరకు బియ్యం కుంభకోణానికి సంబంధించినటువంటి టెండర్లను రద్దు పరచలేదు. ముందుగా వారు ఏమంటారంటే మొన్న పత్రికా సమావేశంలో చాలా తెలివిగా అసలు బియ్యం టెండర్ల ప్రక్రియ అనేటువంటిదే ముందుకు పోలేదు, దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం కూడా చేయలేదని చెప్పి మాట్లాడారు. ఇవాళ ఎల్జీ ఇండస్ట్రీకి సంబంధించి సన్న బియ్యం టెండరు దక్కినట్టు వారికి ప్రొసీడింగ్స్ ఇష్యూ చేసింది మేనేజింగ్ డైరెక్టర్ తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ తరఫున. కానీ వారు ఏం సంబంధం లేనట్టు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ప్రజలందరూ గమనించాలని చెప్పి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మిత్రులారా, ఇవాళ మీ అందరూ తెలుసు వారం రోజుల్లో వదలడున్న రాష్ట్రానికి పట్టిన గ్రహణం అన్నారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్టీఆర్ భవన్ నుంచి అమరావతి నుంచి ఆయన మాట్లాడారు. అందరికీ నమస్కారం. 5వ తారీఖు పెట్టాల్సిన ప్రెస్ మీటు సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజే పెట్టాడు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎడిషనల్ అడ్వాంటేజ్ తీసుకోమని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా మాట్లాడుతున్నాడు. మీరు ఎడిషనల్ అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తే ఊరుకోవటానికి మేము ఇక్కడ సిద్ధంగా లేము. మీ పెళ్లి శాపనార్థాలు ఆపండి. ఇవాళ ఎన్నికలు ట్రాన్స్పరెంట్గా కౌంటింగ్ ప్రక్రియ జరగాలని అందరం కోరుకుంటున్నాం. సిఎస్ ఆధ్వర్యంలో జరిగిన భూదందా అంతా బయటపడింది. విశాఖపట్నంలో 2,000 కోట్ల దోపిడీ బయటపడిన తర్వాత ఈ వాస్తవాలన్నీ కూడా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ గారు సిఈసి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దాని మీద సజ్జల ఈరోజు వైల్డ్ ఆరోపణలు చేస్తున్నాం. వైల్డ్ ఆరోపణలు కాదు సజ్జల, ఉన్న ఆరోపణలు చేస్తున్నాం, ఉన్న వాస్తవాల్ని మీడియా ముందు పెడుతున్నాం, ప్రజల ముందు పెడుతున్నాం. మీ ఆట లేక సాగవు, మీ ఆరోపణలు కట్టిపెట్టండి. 15 రోజులుగా మా చర్యలో ఏం జరుగుతుందంటున్నావా? 5 ఏళ్ళగా మా చర్యలో ఏం జరిగింది? 5 ఏళ్ళగా మా చర్యలో ఏం జరిగింది? మన నిత్య జీవితంపై ప్రభావం చూపే బోల్డ్ అనే నిబంధనలో మరొక 2 రోజుల్లో మార్పులు జరగనున్నాయి. వీటిలో గ్యాస్ వినియోగం, బ్యాంక్ సెలవులు, ఆధార్ అప్డేట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవడం ద్వారా
తర్వాత ఇబ్బంది పడకుండా ముందస్తుగా ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. జూన్ 1 నుంచి డ్రైవింగ్ లైసెన్స్ జారీ విషయంలో అతిపెద్ద మార్పు కనిపించనుంది. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఏ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పని లేదు. ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణా సంస్థలే ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తాయి. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవలే ప్రకటించింది. కాలుష్య నివారణలో భాగంగా దాదాపు 9 లక్షల ప్రభుత్వ వాహనాలను దశల వారీగా స్క్రాప్గా మారుస్తారు. అతి వేగంగా వాహనం నడిపితే 1000 నుంచి 2000 వరకు జరిమానా పడుతుంది. పిల్లలు డ్రైవ్ చేస్తూ పట్టుబడితే 20,000 రూపాయల జరిమానా. దీనికి అదనంగా వాహన యాజమాన్య రిజిస్ట్రేషన్ కార్డు రద్దు. వాహనం నడిపిన మైనర్కు 25 ఏళ్లు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయకుండా నిషేధం. ఎల్పీజీ సిలిండర్ ధరలను గ్యాస్ కంపెనీలు సవరిస్తాయి. మేలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి. జూన్లో మరింత తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక జూన్ 1 నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు కూడా రోజువారీ సవరించే అవకాశం ఉంది. తెలంగాణ ఆత్మగౌరవం అస్తిత్వం కోసం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణకు కంటికరెప్పలా కాపాడుకుంటుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరకన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ జిల్లాధ్యక్షుడు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తమ హయాంలో తెలంగాణ అవతరణ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిపామని, ప్రస్తుతం ప్రభుత్వం మారిన ఈసారి తాము 3 రోజుల పాటు తెలంగాణ అవతరణ దినోత్సవాలను అత్యంత ఘనంగా జరుపుతామన్నారు. ఈ 3 రోజుల పాటు జరిగే తెలంగాణ ఆత్మగౌరవ పండుగలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ముఖ్య నాయకులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిస్తూనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగినటువంటి విషయం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 సంవత్సరాలుగా నిరంతర శాంతియుత పోరాటం ఏదైతే జరిగిందో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు పాల్గొని అనేక ఉద్యమ ఘట్టాలను దాటి ఆనాడున్నటువంటి పరిస్థితులకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమ ప్రస్థానమే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని కోరుకోవడమే ఈ ప్రాంతం యొక్క విభక్తికి కారణం. ఆనాడు తెలంగాణ ఆత్మ గౌరవం, తెలంగాణలో ఉన్నటువంటి వనరులు ఈ ప్రాంతంలోనే అందరికీ అందుబాటులోకి రావాలని, నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలంలోని పలు షాప్లను మండల వ్యవసాయాధికారి అలివేణి, సిఐ కృష్ణ, ఎస్ఐ మల్లేశాద్రిలో పలు విత్తనాలను దుకాణాలను తనిఖీ చేసి విత్తన నిల్వలను, స్టాక్ రిజిస్టర్లను, స్టాక్ బోర్డులను, రసీదు బుక్లను క్షుణ్ణంగా పరిశీలించారు. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా కార్యకలాపాలు చేపట్టినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ తనిఖీలు వివిధ పోలీస్ శాఖ అధికారులు మరియు మండల వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. మా ఎస్ఐ కలిసి కంబైన్ గా ప్రతి మన పెద్దపల్లి టౌన్ లో చుట్టుపక్కల గ్రామాల్లో షాపులను రైడ్ చేయడం జరిగింది. ఇందులో మేము మా ముఖ్య ఉద్దేశం అంటే మేము ఫేక్ సీడ్ కానీ ఎస్టీ కార్డన్ కానీ స్పీడర్ సీడ్ అమ్మకుండా నిరోధించడము. ప్రతి షాప్ లో ఫేక్ సీడ్ ప్రతిదీ పరిశీలించి జరిగింది. స్పూరియర్ సీడ్స్ పరిశీలించండి, వాటి యొక్క లేబల్స్ పరిశీలించి జరిగింది, అనే రికార్డ్స్ పరిశీలించి జరిగింది. మాకు ఇచ్చిన ఈ గైడ్ లైన్స్ ప్రకారం, ఎస్ఓపి ప్రకారం ప్రతి చెక్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రతిదీ ఎవరైనా వీటికి ఫేక్ సీడ్ కానీ స్పూరియర్ సీడ్ కానీ ఎస్టీ కాటన్ సీడ్స్ కానీ అమ్మినట్లయితే ఎవరైనా రైతులు కానీ ఎవరైనా ప్రజలు కానీ ఎవరైనా మాకు కంప్లైంట్ చేయొచ్చు. మా పోలీస్ పెద్దపల్లి పోలీస్ కంప్లైంట్ చేయొచ్చు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ గారికి కంప్లైంట్ చేయొచ్చు. ఎవరైనా ఈ ఫేక్ స్పూరియస్ ఎస్టీ కాటన్ సీడ్స్ అమ్మినట్లయితే వారిపై మా పోలీస్ పరంగా కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఎవరైనా ప్రజలు ముందుగా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. లేదు, కంటిన్యూగా జరుగుతుంది. ఇదే టీము మాకు ప్రతి మండలానికి ఏఓ గారు మరియు కన్సర్న్ ఎస్ఎస్ఓ గారు టీము టాస్క్ ఫోర్స్ టీం అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు కంటిన్యూగా సమాచారం మేరకు ప్లస్ మీ షాప్ ప్రతి షాప్ కూడా మేము వెబ్సైట్ ఇస్తాము. కట్టుకుంటే తెలుగు వారి ఆత్మగౌరవం మరియు ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి కొనియాడారు. పలమనేరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి ఆయన పూజలు చేసి నివాళులు అర్పించారు. ఆడే కాబట్టి
చూడు సామి తెలుగు జాతి ఆరాధ్య దైవం పేద ప్రజల పెళ్లి నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. తారక రామారావు గారు ఆయన సినీ జీవితంలో మనకు చరిత్రలోకి వెళితే ఒక సినిమా నటుడిగా భగవంతుణ్ణి మనము డైరెక్ట్గా చూడలేం కానీ భగవంతుని స్వరూపం ఎట్లా ఉంటుందో ఆ రకంగా ఉండేటువంటి వ్యక్తిగా ఆ రకంగా భగవంతుని యొక్క స్వరూపాన్ని పూర్తిగా కూడా తెలుగు ప్రజలకు యావత్ దేశానికి అందించినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత రాజకీయ చరిత్రలో అతి తక్కువ కాలంలో ఈ దేశంలో అధికారాన్ని ఒంటి చేతి మీద తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అధికారం వచ్చిన తర్వాత పేద ప్రజల కోసం ఆయన తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు వరకు భారతదేశంలో మరి ఆంధ్ర రాష్ట్రాల్లో ఎక్కడైనా ఆయన ఆ రోజు ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు తెచ్చాడో అవి ఈ రోజు దాకా కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా కొనసాగించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఎంతో దూరదృష్టితో ఈరోజు మన చిత్తూరు జిల్లాను ఒకసారి చూస్తే మన సమైక్య చిత్తూరు జిల్లా గతంలో ఏదైతే ఉన్నదో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఈరోజు తిరుపతిలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా అటు వైద్యపరంగా కానీ విద్యాపరంగా కానీ ఆనాడు ఆయన వేసినటువంటి బీజాలే ఈరోజు రాయలసీమ మొత్తం కూడా పేద ప్రజలకందరికీ కూడా కనపడినటువంటి దానివల్ల ఎన్నో ఫలాలు ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు. అంటే ఒక సినీ నటుడుగా మరి మొదలుపెట్టి ఏ రాజకీయ అనుభవం లేకుండా రాజకీయాల్లో ఆయనదైనటువంటి ముద్రను చిరస్థాయిగా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తిగా నందమూరి తారక రామారావు గారిని ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ జన్మదినం సందర్భంగా ఆయన ఆశయాలను కొనసాగించడానికి తెలుగుదేశం పార్టీ ఏదైతే ఆయన స్థాపించారో ఆ పార్టీ ఆ విధానాలు కానీ ఆ పార్టీ ఆశయాలు కానీ మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎన్టీ రామారావు గారు ఆనాడు ఏదైతే తీసుకున్నారో దాన్ని కూడా ఈరోజు కొనసాగిస్తా ఈరోజు పార్టీని బ్రహ్మాండంగా కూడా ముందుకు నడిపించేటువంటి పరిస్థితి ఈరోజు ఉందని చెప్పి ఒక సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన ఆశయాలు కొనసాగించడానికి తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలందరూ కూడా అదే రకంగా ఎన్టీ రామారావు గారిని ఒకసారి స్మరించుకొని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా వాళ్ళందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి తీర్థశ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారు ఈ యొక్క జన్మదినం సందర్భంగా అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు. అమెరికా నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. భారీ ఎత్తున ఘనంగా స్వాగతం పలికారు అభిమానులు. పూలగుచ్చాలతో శాలువతో సన్మానం చేశారు. జై జయ బాబు 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 జై జయ బాబు
మాచర్ల ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అర్ధరాత్రి నరసరావుపేటలోని ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. మాచర్ల పోలింగ్ సందర్భంగా జరిగిన ఘటనల నేపథ్యంలో ఆయనపై పలు కేసులు నమోదు కాగా 3 కేసుల్లో హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ప్రతిరోజు ఎస్పీ ఆఫీసులో సంతకం చేయాలని పేర్కొంది. దీంతో ఆయన మంగళవారం రాత్రి 9 గంటలకు నరసరావుపేట చేరుకుని అర్ధరాత్రి ఎస్పీ ఆఫీస్కి వెళ్లారు. అక్కడ తన పూర్తి వివరాలు అందజేశారు. ఏపీలో కూటమి ఏర్పడ్డాక ఈసీ వైఖరి మారింది. సజ్జల ఫైర్. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్. వారం రోజుల్లో వదలనున్న రాష్ట్రానికి పట్టిన గ్రహణం. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. ఆధార్ డ్రైవింగ్ లైసెన్స్ లో ఇవే కాదు, జూన్ 1 తర్వాత రూల్స్ లో బోల్డ్ అన్ని మార్పులు. ఇవి ఇప్పుడు ఒక నిమిషం మనం నిమిషం మళ్ళీ కలుద్దాం.